ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన నేతలు మళ్లీ ఎన్నికలు వస్తుండటంతో తిరిగి పూర్వ వైభవంపై దృష్టి పెడుతున్నారు. అయితే ఏపీలో కాంగ్రెస్ పని అయిపోవడంతో ఒకరిద్దరు టీడీపీ వైపు చూస్తుంటే మిగిలిన వారు మొత్తం వైసీపీ వైపే అడుగులు వేస్తున్నారు. కాంగ్రెస్ హయాంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన కావూరి సాంబశివరావు విభజన తర్వాత ఎన్నికలకు దూరమయ్యారు. ఆ తర్వాత ఆయన బీజేపీలో చేరినట్టు చెబుతున్నా ఎక్కడా కనిపించడం లేదు. ఇప్పుడు ఆయన వైసీపీలో చేరి 2019 ఎన్నికల్లో నిలుస్తారని తెలుస్తుంది. ఇక కర్నూలు జిల్లాలో ఒక వెలుగు వెలిగిన కోట్ల కుటుంబం కూడా ఇప్పుడు రాజకీయంగా ఎక్కడా కనిపించడం లేదు. అయితే త్వరలో కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి వైసీపీలో చేరి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నట్లు తెలుస్తుంది. కాంగ్రెస్ నుంచి పలుమార్లు రాజ్యసభ సభ్యుడిగా పనిచేసిన డి సుబ్బిరామిరెడ్డి కూడా వైసీపీకి జై కొడుతున్నట్లు తెలుస్తుంది. ఆయన విశాఖపట్నం నుంచి ఎంపీగా బరిలో నిలవాలని ఎప్పటి నుంచో ఉవ్విర్లూరుతున్నారు. వైసీపీలో వచ్చి తన కలలను నిజం చేసుకుంటారని తెలుస్తుంది. ఇక వైఎస్ హయాంలో ఒక వెలుగు వెలిగిన ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా రాష్ట్ర విభజన తర్వాత రాజకీయాలకు దూరమయ్యారు. అప్పుడప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి ఏపీ సీఎం చంద్రబాబుపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఆయన త్వరలో జగన్ వెంట నడవబోతున్నట్లు తెలుస్తుంది. కాంగ్రెస్ హయాంలో మంత్రిగా పనిచేసిన మరికొంతమంది మరియు అలాగే రాజశేఖర్ రెడ్డికి వీర విధేయులుగా ఉన్న మరికొంతమంది కాంగ్రెస్ నేతలు వైసీపీ గూటికి రావాలని చూస్తున్నట్లు తెలుస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.